అంటే భవని గారు, అంటే ఎటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ముఖ్యంగా మీరు ఎత్తుకోగలిగే అంశాలు, మీ పరంగా మీ బలాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో కనుక చూసినట్లయితే? ప్రజలే ఆబ్వియస్ గా ఎవరికైనా సరే అల్టిమేట్ ఇస్ ద ఓటర్, మ్యాండేట్ ఇస్తే తప్ప మనం ఏం చేయలేము. సో ఆ దిశగా ఓటర్ని ఎట్లా చేసుకోవాలి అంటే, ఫస్ట్ లో 2014లో ఏం తప్పు చేసినాము, 2018లో ఏం తప్పు చేసినాము అవి చూసుకుంటూ పోవాలన్నమాట. సో వాళ్ళందరూ ఆచరణకు సాధ్యం కాని హామీలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, వాళ్ళు అక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఇక్కడ 1 లక్ష ఉద్యోగాలు అన్నారు ఇయ్యలేకపోయి. సో అట్లా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అయినా చెప్పిందే చేస్తాం. సో అట్లా ఇప్పుడు ఒక 500కి గ్యాస్ సిలిండర్ అని ఒకటి, పై కార్డ్ గ్యారంటీలో మాదొకటి అదొకటి, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు, తర్వాత ఈ నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఇది వృద్ధి ఒకవేళ ఉద్యోగాలు ప్లస్ ఇట్లా ఉపాధి కల్పన కూడా, అట్లా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో, రైతులకి పెన్షన్, సో అట్లా మంచి మంచి వాటితోనే పోతా ఉన్నాం. సో సేమ్ ప్రకటన అదే రోజు ఆల్మోస్ట్ లైక్ మేనిఫెస్టో కూడా లాగా అనుకోవచ్చు, ఆ రోజు అధినేత్రి ప్రకటించబోతారు పోతున్నారు. సో మేమందరం నిజంగా కూడా అంటే గతంలో ఈ స్థాయిలో అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఏసీసీ ప్లీనరీ కూడా జరిగింది ఇక్కడ తప్ప, దాని తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సమావేశం జరగడం అనేది మొదటిసారి తెలంగాణలో. సో అందుకని చెప్పి అందరం కూడా హ్యాపీ ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.